నైజీరియాలో ఓ రెండంతస్తుల స్కూలు భవనం కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో 22 మంది చనిపోగా 100 మందికి పైగా విద్యార్థులు శిథిలాల్లోనే చిక్కుకొని ఉన్నారు. ఈ ఘటన శుక్రవారం ప్లాట్యూ స్టేట్ బూసా బూజీ కమ్యూనిటీ ప్రాంతంలో జరిగింది. ఉదయం పిల్లలు స్కూల్కి వచ్చిన కొంతసేపు తర్వాతే ఘటన జరిగింది. స్కూలు భవనం కూలిందని సమాచారం అందుకున్న పోలీసులు రక్షణ బలగాలు వైద్య సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారని నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది. చాలా మంది గ్రామస్తులు స్కూల్ వద్దకు చేరుకుని శిథిలాల్లో చిక్కుకొని ఉన్నవారిని బయటకు తీయడానికి సహాయం చేశారు. కాగా కూలిన స్కూల్ భవనం నుంచి ఇప్పటికే 154 మందిని కాపాడి వెలికితీశామని, అందులో 132 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారికి ఎటువంటి ఖర్చులు లేకుండా వెంటనే వైద్యం అందించామని సమీప ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు. స్కూల్ భవనం చాలా కాలానిదని, పాతబడిపోయిందని, భవనంలో చాలా భాగాలు బలహీనంగా ఉండటం, నది ఒడ్డుకు స్కూల్ భవనం సమీపంగా ఉండటమే భవనం కూలిపోవడానికి కారణమని ప్రభుత్వ అధికారులు అభిప్రాయపడ్డారు. ఆఫ్రికా ఖండంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం నైజీరియా. భవనాలు కూలిపోయే దుర్ఘటనలు గత 2 సంవత్సరాలుగా ఎక్కువగా జరుగుతున్నాయి. భవన నిర్మాణ నియమాలు సరిగ్గా పాటించకపోవడం వల్లే ఈ దుర్ఘటనలు జరగడానికి కారణమని అధికారులు చెప్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.